అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం సత్ప్రవర్తనను గురించి. సత్ అంటే మంచి, ప్రవర్తన అంటే నడత లేదా నడవడిక. సత్ప్రవర్తన అంటే మంచి నడత అని అర్థం అన్నమాట. ఈ మంచి నడత అనేది మనకు చిన్నప్పటి నుంచి మన పెద్దలు బోధిస్తూ ఉంటారన్నమాట. మనం కూడా మన పిల్లలకి ఆ విధంగానే బోధిస్తూ ఉండాలి. మహాకవి దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా వట్టి మాటలు కట్టిపెట్టోయ్ గట్టి మేలు తలపెట్టబోయ్ అన్నాడు. ఈ నాలుగు వాక్యాల్లో కూడా చాలా సత్ప్రవర్తనను మహాకవి బోధించాడు మనకు. దేశాన్ని ప్రేమించడం అంటే దేశభక్తి కలిగి ఉండడం. దేశంతో పాటు మనము, మన కుటుంబము, మన చుట్టుపక్కల వాళ్ళు, స్నేహితులు అందరినీ ప్రేమించడం జరుగుతుంది. అది కూడా సత్ప్రవర్తన కిందకు వస్తుంది. మంచి అన్నది పెంచమన్నా. మంచి అంటే ఏమిటి? మంచి అంటే చుట్టుపక్కల వాళ్లతో ఆదరభావంతో ఉండడం, వాళ్లకు మంచి మాటలు చెప్పడం, వీలున్నంత వరకు మంచి పనులు చేయడానికి వాళ్లను ప్రోత్సహించడం, మనం కూడా చేయడం, ఇది మంచి. దీన్ని పెంచమన్నాడు. వట్టి మాటలు కట్టి పెట్టోయ్ అన్నాడు. ఊరికే అనవసరంగా గంటల తరబడి మాటలు మాట్లాడి మాట్లాడి మన సమయాన్ని శక్తిని వృధా చేసుకోవడం వద్దు, గట్టి మేలు తలపెట్టవోయ్ అన్నాడు. మాటల మనిషి కాకపోయి చేతల మనిషి అవ్వు అని చెప్తున్నాడు అనమాట. చేతల మనిషి కావడమే ప్రతి మనిషికి కావలసిందనమాట. ఇట్లా సత్ప్రవర్తనని కవిత్వం ద్వారా బోధించిన మహామహులు ఎందరో ఉన్నారు. ఆండాళ్ తల్లి 5000 సంవత్సరాల క్రితం మనకు అనుగ్రహించిన తిరుప్పావైలోని 2వ పాశరంలో ఒక వ్రతాన్ని గురించి చెబుతుంది. కాత్యాయని వ్రతాన్ని తోటి గోపబాలిక అందరితోటి ఆచరింపజేయడానికి, తాను వాళ్లతో కలిసి ఆచరించడానికి కూడా ఆమె పూనుకుంటుందన్నమాట. 2వ పాశరంలో కొన్ని నియమనిష్టలు చెప్తుంది ఒక వ్రతం చేయడానికి ఎలా ఉండాలి అని. నెయ్యుణ్ణం పాలుణ్ణం నాట్కాలే నీరాడి మయ్యిట్టెడుదోం మలరిట్టు నాం ముడియోం చెయ్యాదని చెయ్యోం తీక్కురలై సెండ్రోదోం అయ్యమం పిచ్చయ్యం ఆందనయం కైగాట్టి రెండు అందరినీ అని పిలుస్తుందన్నమాట. అంటే మేము నెయ్యి తినము, పాలు తాగము, కాటుక కంటికి పెట్టుకోము, తలలో పువ్వులు పెట్టుకోము, ప్రాతకాలానే లేచి స్నానం చేస్తాము, చెయ్యాదని చెయ్యం, పెద్దవాళ్ళు ఏవైతే చెయ్యమని చెప్పారో అవి చేస్తాము, వాళ్ళు వద్దు అన్నదాన్ని కానీ, వాళ్ళు చెయ్యలేదు అన్న విషయాన్ని కానీ, వాళ్ళు చెయ్యని విషయాన్ని అన్నమాట, మేము కూడా చెయ్యము. తీక్కురలై సెండ్రోదోం అంటే చాడీలు, ఇతరుల మనసులకి కష్టపెట్టే చాడీలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము చెప్పము, ఎవరి మనసు కష్టపెట్టము. అయ్యమం పిచ్చయ్యం, అయ్యమం అంటే అందరికీ దాన ధర్మాలు చేస్తాము, సత్పాత్రలు, సత్పాత్రులు ఎవరు అని తెలుసుకుని సత్పాత్ర దానం చేస్తాము. పిచ్చయ్యం అంటే సన్యాసులకు, భిక్షగాళ్లకు పెట్టేటటువంటి భిక్ష అన్నమాట. అంటే వాళ్ళు ఎంతవరకు సంతృప్తి చెందరో అంతవరకు వాళ్ళకి అర్పిస్తాము. అంతేకాకుండా ఉన్నదంతా ఇచ్చినప్పటికీ ఇంకా ఇవ్వలేదే అని ఒక అసంతృప్తితోటి ఉంటాము, వినమ్రులై ఉంటాము అని చెప్తుంది అనమాట. ప్రాతకాలంలో లేచి స్నానం చేయడం అనేది అందరికీ చాలా మంచి పని అనమాట. అట్లా చేయకుండా ఇప్పుడు కాలంలో జరగడం లేదులేండి. నైట్ డ్యూటీలు చేసేవాళ్ళు తెల్లవారు ఇప్పుడు రాత్రి వచ్చి ఇంటికి వచ్చి పడుకోరు మామూలు ఇతరులలాగా. ఎప్పుడో తెల్లవారుజామున వచ్చి పడుకుంటారు, ఎప్పుడో మధ్యాహ్నం లేస్తారు. అంత కాలక్రమంలో అన్నీ జరగదనమాట, సకాలంలో అన్నీ క్రమంగా జరగవన్నమాట. అందువల్ల అట్లాంటి వాటిని మనం ఆశించకూడదు. కానీ ఆనాడు ఆవిడ చెప్పిన విషయాలు మనం చెప్పుకుంటే కొన్నైనా మనం పాటిస్తే బాగుంటుంది అని అనుకుంటామన్నమాట. ప్రాతకాలంలో స్నానం చేయడం వల్ల చాలా సమయం మనకు కలిసి వస్తుంది. స్నానం ఒకటి చేయకపోతే మిగిలిన పనులన్నీ కూడా అలా అలా వాయిదా పడిపోతూ ఉంటాయి. అందువల్ల తెల్లవారుజామున స్నానం చేయడం అనేది మిగిలిన పనులన్నిటికీ కూడా ప్రారంభం అవుతుంది. కాబట్టి ఉదయం స్నానం చేయడం ఒక మంచి అలవాటు. అట్లాంటి అలవాట్లు మనం చక్కగా చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ సత్ప్రవర్తనలో భాగంగా నమస్కారం చేయడాన్ని చెప్తారు మన పెద్దవాళ్ళు, చిన్నప్పటి నుంచి బోధిస్తారు. ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకు నమస్కారం చేయండి, వాళ్ళని ఆదరించండి, రండి కూర్చోండి అని వాళ్ళని కూర్చోబెట్టి ఆదరించి మంచినీళ్ళు కావాలా ఇట్లాంటివన్నీ అడగండి అని చెబుతూ ఉంటారన్నమాట. ఈ నమస్కారాన్ని గురించి ద్రౌపదీదేవికి సంబంధించిన కథ ఒకటి మహాభారతంలో ఉందని చెబుతారు. ఉందా లేదా అనేది పక్కన పెడితే దానివల్ల కలిగిన ప్రయోజనం ఆలోచిస్తే మాత్రం
అది మనం పాటించాలి అనిపిస్తుంది. 4-5 రోజులు యుద్ధం చేసిన తర్వాత కురుక్షేత్రంలో భీష్మాచార్యులు ముందరే చెప్పుంటాడు, పాండవులను నేను చంపను, మీరు వాళ్ళు మనవలే నాకు అని కౌరవులతో చెప్పుంటాడు. అందువల్ల వాళ్ళని చంపే ప్రయత్నం చేయడు, సైన్యాన్ని మాత్రం ధ్వంసం చేస్తూ ఉంటాడు. 4-5 రోజులు యుద్ధం జరిగిన తర్వాత దుర్యోధనుడికి చాలా కోపం వస్తుంది. వాళ్ళని చంపకుండా ఉన్నావు, పాండవ పక్షపాతివి నీవు అని దుర్భాషలాడతాడనమాట. దాంతో పాపం మనోవేదన చెందిన భీష్మాచార్యులు మర్నాడు పాండవులందరినీ చంపేస్తాను నేను అని ప్రతిజ్ఞ చేస్తాడు. ఈ సంగతి తెలిసిన శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదీదేవితో చెప్తాడు రహస్యంగా ఒక విషయం. మర్నాడు పొద్దున్నే సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చే సమయంలో భీష్మాచార్యుల దగ్గరకు వెళుతుంది ద్రౌపదీదేవి. ఆయన అర్ఘ్యం ఇచ్చి తిరిగి వెనుదిరగగానే ఆయన పాదాల మీద పడి ఆశీర్వదించండి స్వామి అంటుంది. అంటే ఆయన దీర్ఘ సుమంగళి భవ అంటాడు. తర్వాత లేచి మేలుముసుగు తొలగించి తన ముఖం చూపిస్తుంది. అది చూసిన భీష్మాచార్యులు, అమ్మా నువ్వు ఒక్కదానివే వచ్చావా, శ్రీకృష్ణుడు నీతో రాలేదా అని అడుగుతాడనమాట. అప్పుడు కృష్ణుడు కూడా లోపలికి వచ్చి భీష్మాచార్యులు ఎదురబడి నమస్కరించి ఆశీస్సులు కోరుతాడు. స్వామి సాక్షాత్తుగా నీవే ఉన్నప్పుడు వాళ్ళకి విజయమే కదా, అయినా నేను ఆవేశంలో అన్న మాటతోటి ఇంత పని చేయిస్తావా ద్రౌపది చేత అని అంటాడనమాట ఆయన. పైగా ఆశీర్వదిస్తాడు, ఇంకేం భయం లేదమ్మా వాళ్ళకి విజయమే, నేను ముందే చెప్పాను వాళ్ళకే విజయం అని చెప్పి అని అంటాడనమాట. తిరిగి వెళ్ళిపోతూ ఉండగా కృష్ణుడు అంటాడు ద్రౌపదితో, కౌరవులు కూడా ఈ విధంగానే పితామహులకి, ద్రోణాచార్యులు, కృపాచార్యులు వీళ్ళందరికీ, తల్లిదండ్రులకి కూడా ప్రతిరోజు నమస్కారం చేసి ఉన్నట్లయితే వాళ్ళు ఈరోజు యుద్ధం చేయవలసిన అవసరమే వచ్చి ఉండదు కదా అని అంటాడనమాట. ఇందులో అంతరార్థం మనం అందరూ గ్రహించాలి. పెద్దల ఆశీస్సులు అనేవి మన అందరికీ కూడా చాలా అవసరం. పెద్దల ఆశీస్సుల వల్ల మనకు మేలు జరుగుతుంది అని తప్పకుండా మనం అందులోని విషయాన్ని గ్రహించినట్లయితే ఆ విధంగా చేయడానికి మనం కూడా అలవాటు పడతాము, దాన్ని అవలంబిస్తామన్నమాట. అపకారికైనా ఉపకారం చేయడం అనేది కూడా సత్ప్రవర్తనలోకి వస్తుంది. ధర్మాచరణ చేయడం కూడా సత్ప్రవర్తనలో భాగమే. ధర్మం అనేటప్పటికీ శ్రీరాముడు, ధర్మరాజు ఇద్దరు గుర్తుకొస్తారు మనకు. ధర్మాచరణ చేయబట్టే శ్రీరాముడి తండ్రి అయిన దశరథుడు సద్గతులు పొందగలుగుతాడు. అదేవిధంగా ధర్మరాజు కూడా అరణ్యవాసంలో ఉన్నప్పుడు దాహంతో ఒక సరస్సు దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక మాయ వల్ల మరణించిన తన సోదరుల 4 కూడా తన సత్ప్రవర్తన వల్లే, అంటే వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ధైర్యంగా నిజాయితీగా చెప్పబట్టే తన సోదరుల 4 కూడా రక్షించుకోగలుగుతాడు. అదేవిధంగా మరొకసారి కూడా నహుష చక్రవర్తి పెద్ద కొండ చెలివైపోయి అరణ్యాల్లో ఉంటూ భీముణ్ణి తన పట్టులో బంధిస్తాడనమాట. భీముడు ఆ విధంగా కొండ చెలువకు చిక్కినప్పుడు కూడా ధర్మరాజు వచ్చి అతన్ని కాపాడుకోగలుగుతాడు. శ్రీరామచంద్రుడు తన సత్ప్రవర్తనకి దశరథుడు తనని ఎంత మెచ్చుకుంటాడని ముందు ఆశించడు, ఎందుకంటే ఏది అక్కర్లేదు ఆయనకి. దశరథుడు చివరిలో రావణ సంహారం జరిగిన తర్వాత దేవతలందరూ ప్రత్యక్షమై ఇంద్రుడు అడుగుతాడు శ్రీరాముడిని, ఏమైనా వరాలు కోరుకో అని. లోక కళ్యాణం కోసం అడుగుతాడు శ్రీరాముడు. మరణించినటువంటి వానర వీరులందరినీ బ్రతికించమంటాడు. వాళ్ళందరినీ ఇంద్రుడు అమృతపు ధార కురిపించి బ్రతికిస్తాడు. వాళ్ళందరికీ ఎప్పుడూ కూడా పళ్ళు ఫలాలు, ఆహారము, పానీయాలకు లోటు లేకుండా వరమిమ్మంటాడు. గోదాదేవి కూడా ఈ వ్రతాన్ని గోకులంలో కలిగిన కరువుని నివారించడం కోసం అది పోగొట్టి వర్షాలు కురిపించి మళ్ళీ యథాప్రకారం పంటలు పండించి అందరికీ సమృద్ధి కలగాలనే కాత్యాయని వ్రతం చేయిస్తుంది. అదేవిధంగా శ్రీరాముడు కూడా లోక కళ్యాణం కోసం ఇంద్రుని వరాలు అడుగుతాడు. ఆనందించిన దశరథుడు, శ్రీరామచంద్రుడు సత్ప్రవర్తనకి, ధర్మ నిష్టకు ఆదరించిన దశరథుడు నాన్న వరం కోరుకో అని అడిగితే ఆయన అడుగుతాడు, ఏమడుగుతాడో అని అనుకుంటాం మనం. రామాయణం మనకు తెలుసు, కానీ ఆ ఘట్టం మళ్ళీ చదువుతున్నప్పుడల్లా తప్పకుండా ఒళ్ళు పులకరిస్తుంది. నాన్నగారు, మా మాత కైకేయిని క్షమించండి మీరు అని అడుగుతాడు శ్రీరాముడు. ఎంతటి ధర్మాచరణ అండి! అంటే కైకేయి తనను అరణ్యవాసానికి పంపించింది అన్న ఒక కారణంతో ఆవిడను కోపగించుకుని ఆవిడ మీద ద్వేషం పెట్టుకోకుండా అంతకుముందు ఆవిడ ఎంతగా తనను ప్రేమించి ముద్దులాడి పెంచిందనేది గుర్తుంచుకుని ఆవిడ చెప్పిన మాట పాటించడానికి, ఆవిడే చెప్పింది, దశరథుడు చెప్పలేదు అడవికి వెళ్ళమని, అయినా కూడా పాటించి తల్లిదండ్రులిద్దరికీ కూడా సంతోషం కలిగించాడు. చివరిలో కూడా ఆమెకు క్షమాభిక్ష వేడుతాడు.
అంతటి హృదయ ఔదార్యం, వైశాల్యం, ఔన్నత్యం కూడా ఎంతో కొంత మనం కూడా అలవరించుకున్నట్లయితే మనం కూడా సత్ప్రవర్తనతో విరాజిల్లుతాము. ఈ సత్ప్రవర్తన ద్వారా, మన సత్ప్రవర్తన ద్వారా అంటే మన పిల్లలకు మనం చెబుతూ ఉంటాం కానీ పిల్లలకు చెప్పడం వల్ల వాళ్ళు వినడమే చేస్తారు కానీ పాటించరు. మనం చేసిందే చేస్తారు. అందుకనే అండాలి తల్లి చెయ్యాదని చెయ్యం అంటుంది. పెద్దవాళ్ళు చెయ్యనది మేమేమీ చెయ్యము. కాబట్టి మంచి పనులే మేము చేస్తాము అని అనడం వల్ల మనం కూడా, తల్లిదండ్రులందరూ కూడా చేస్తున్న పని చక్కగా మంచిగా చేస్తే గనక పిల్లలు కూడా చూసి నేర్చుకుంటారు. చూసి నేర్చుకునేదే పిల్లలకి ఎక్కువ ఉంటుంది గనక రాబోయే తరాలకు సత్ప్రవర్తన నేర్పించడంలో. రామాయణ భారత మహాభాగవతాలను వాళ్ళందరూ భగవద్గీతతో సహా అన్నిటినీ కూడా శ్రద్ధగా పఠించాలి. ఎందుకంటే వ్యక్తిత్వ వికాసం, సచ్చీల నిర్మాణము, సత్ప్రవర్తన కూడా అవి ఆ నాలుగు గ్రంథాలు కూడా మనకి మన సంస్కృతి, మన నాగరికత, మన చరిత్ర. కనుక ఆ సద్గ్రంథ పఠనము, సజ్జనుల సాంగత్యంతో మన పిల్లలు బాగుండాలని సత్ప్రవర్తన అందరికీ మనం బోధించాలి. అందరికీ నమస్కారం.